ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్పేట్ హైటెక్ సిటీ మెట్రో రైల్ ఈ నెలాఖరులోనే పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఈ రూట్లో ట్రయల్ రన్లతో మెట్రో రైల్ హల్చల్ చేస్తోంది. అమీర్పేట్ హైటెక్ సిటీ మెట్రో ప్రత్యేకతలపై మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. యాన్ని తలపించే ట్రాఫిక్ తో అవస్థలు పడ్డ ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అమీర్పేట్ హైటెక్ సిటీ మెట్రో రైలు త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మెట్రో రైలు ఇప్పటికే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ సర్టిఫికెట్ రాగానే మెట్రో రైలు అందుబాటులోకి వస్తుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల మెట్రో రైల్ అనేది త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తి చేసుకుని మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు త్వరలో అందుబాటులోకి రాకపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారిడార్ 3లో మొత్తం 29 కిలోమీటర్లకు గాను ఇప్పటికే 19 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగిలిన 10 కిలోమీటర్లు అందుబాటులోకి రాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. 8 మెట్రో స్టేషన్లు ఉంటాయి. 8 మెట్రో స్టేషన్లు ఒకసారి పరిశీలించినట్లయితే మధుర నగర్, యూసఫ్ గూడ, జూబ్లీస్ రోడ్ నెంబర్ 5, జూబ్లీస్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ. ఈ మధుర నగర్ మెట్రో స్టేషన్ అనేది ఈ కేవలం మహిళలతోనే ఇది నిర్వహణ చేయబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మెట్రో రైలు సంబంధించి ఒకటి వచ్చేటందుకు ట్రాక్, మరోవైపు పోయేందుకు ట్రాక్, రెండు మెట్రోలు కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు మెట్రోలు చూస్తుంటే కనువిందు చేస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇన్నాళ్ళు ట్రాఫిక్ జంజాటంతో అవస్థలు పడ్డ ఈ ఐటీ ఉద్యోగులు, నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరబోతున్నాయి. 3 కారిడార్లో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు వస్తుంది. అందులో ఇప్పటికే 45 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. అయితే మిగిలినది కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో 10 కిలోమీటర్ల మేర మెట్రో రైలు కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. పూర్తిగా ప్రతిరోజు 2 లక్షల మంది ప్రయాణికులు ఈ మెట్రో ద్వారానే తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉన్నారు. అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరిలోనే అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ స్టాలిన్తో సత్యనారాయణ, టీవీ 5, హైదరాబాద్.